ఈ వీడియోలో మీరు చూడబోయే అంశము ఇంటి వద్దే ఉండి ఆన్లైన్ లో హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క సర్టిఫికెట్ ను ఎలా పొందవచ్చు, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి లెర్నింగ్ ఫీజు గాని ట్యూషన్ ఫీజు గాని లేకుండా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పొందడం ఎలా, ఇంటి దగ్గరే ఉండి మన మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లో చదువుకోవడం ద్వారా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీలో చాలా మంచి పేరున్న యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ యొక్క సర్టిఫికేట్ను ఎలా పొందాలి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూడండి, శాంపుల్ సర్టిఫికేట్ను కూడా మీకు చూపిస్తున్నాను. వీడియోను ప్రారంభించడానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్, కింద వేయబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు వస్తుంటాయి. వీలైతే ఇన్ఫర్మేషన్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. నా పేరు షమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. సో वीडियो को स्वागतम. एजुकेशन संबंधी ए डाउट्स उन्ना सरे कंपल्सरी कामेंट बॉक्स लो अडगवच्चु. मीरू इक्कड चूडंडी हार्वर्ड यूनिवर्सिटी योक्क ऑनलाइन सर्टिफिकेट कोर्सेस, दीनिकी संबंधिंची मनमु ई वीडियोनु चूडबोतुन्नामु. ऑनलाइन लोने इंत फेमस यूनिवर्सिटी, प्रपंचंलो టాప్ యూనివర్సిటీల్లో ముఖ్యమైన పేరున్న యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్ను ఎలా పొందాలి, దీనికి సంబంధించిన లింక్ అప్లై చేసుకోవడం, ఇటువంటి పద్ధతులన్నీ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మనం ఆ యూనివర్సిటీకి సంబంధించిన లోగోను, ఆ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ను చూడబోతున్నాము. ఈ వెబ్సైట్ ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ స్పెషల్ కోర్సెస్, టాప్ కోర్సెస్, ఆన్లైన్లో మనకు ఆఫర్ చేయబడుతున్న కోర్సెస్, కొన్ని కోర్సెస్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. చాలా కోర్సులు ఉన్నాయి, కొన్ని వందల్లో ఉన్నాయి కోర్సులు. మీకు నచ్చిన కోర్సు, మీ సబ్జెక్టుకు సంబంధించిన కోర్సు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్త్ మెడిసిన్ సంబంధించి, ఇక్కడ బిజినెస్ సంబంధించి, ఎంబీఏ వారికి సంబంధించి దాదాపు దీంట్లో ఫ్రీ కోర్సులు ఉంటాయి. దాంతోపాటు ఈ విధంగా పెయిడ్ కోర్సులు కూడా ఉంటాయి. డాలర్స్లో పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ పెయిడ్ కోర్సుల గురించి నేను చెప్పడం లేదు. టోటల్లీ ఫ్రీ కోర్సులకు సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. సబ్జెక్ట్స్ చూడవచ్చు మీరు, ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీ యొక్క డిగ్రీ కానీ పీజీ కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా మీ ఇంట్రెస్ట్ ఏదున్నా సరే ఎవరైనా సరే స్టూడెంట్స్ ఈ కోర్సులను చేయవచ్చు. సో ఆర్ట్స్, డిజైన్, బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఇది. కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా స్పెషల్లీ రెండు కోర్సెస్ బాగా పనికొస్తాయి ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ వాళ్ళకి. దాంతోపాటు ఎడ్యుకేషన్ ట్రైనింగ్, బీఎడ్ కానీ ఎంఎడ్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ మెడిసిన్, హ్యూమనిటీస్, ఆర్ట్స్కి సంబంధించి బీఏ కానీ బీకామ్ కానీ ఎంఏఎం కామ్ ఇటువంటి వారికి హ్యూమనిటీస్ సంబంధించి, లాంగ్వేజెస్ సంబంధించి కూడా కోర్సులు ఉన్నాయి. దీంతో రిలీజన్కి సంబంధించి కూడా కోర్సులు ఉన్నాయి, మ్యాథమెటిక్స్ సంబంధించి, నెక్స్ట్ ప్రోగ్రామింగ్, సైన్స్, సోషల్ స్టడీస్ ఇటువంటి కోర్సులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ట్రెండింగ్ కోర్సెస్, ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ ఉన్న కోర్సులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఈ విధంగా చూడవచ్చు. ఇక్కడ టోటల్లీ ఫ్రీ కోర్సెస్ ఉంటుంది. ప్రతి కోర్సు పేరు పైన ఉంటుంది కోర్సుకు సంబంధించిన ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటు ఒక చిన్న ఇమేజ్, ఫోటో కూడా ఉంటుంది. దాంతోపాటు మనకు ఆ కోర్సు ఫ్రీగా ఉందా లేదా పెయిడ్ కోర్సా, దీంట్లో చాలా వరకు ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, దాంతోపాటు పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అది ఎన్ని వారాల డ్యూరేషన్ ఉంటుంది, దాదాపు 1 వారం నుంచి 2 వారాలు, 3 వారాలు, 10 వారాలు కోర్సును బట్టి. బాగా ఇంజనీరింగ్ కోర్సులు కానీ డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులు కానీ 12 వీక్స్, 13 వీక్ కోర్సులు కూడా ఉంటాయి. కాబట్టి 1 వీక్ కోర్సులో వారం రోజుల్లోనే కోర్సు పూర్తి చేయవచ్చు, 2 వారాల్లో పూర్తి చేయవచ్చు. మీ యొక్క టాపిక్, మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ని బట్టి ఆ కోర్సు యొక్క డ్యూరేషన్ ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మనకు వెబ్సైట్ ఉంటుంది, హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనము ఇంకా కోర్సులు చూడాలంటే వ్యూ ఆల్ కోర్సెస్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు అన్ని రకాల కోర్సులు ఇక్కడ చూడవచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క లోగో, ఆన్లైన్ కోర్సెస్, ఇవన్నీ కూడా ఆఫ్లైన్ కోర్సెస్ కాదు, ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్లోనే చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, హ్యూమనిటీస్ సంబంధించిన కోర్సెస్, సోషల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ వారికి సంబంధించిన కోర్సెస్. ఇక్కడ 11 వీక్స్ లాంగ్ కోర్స్, ఇది 7 వీక్స్, ఇది 1 వీక్. 1 వీక్ నుండి దాదాపు మ్యాక్సిమం 15 వీక్స్, 15, 17, 18 వరకు కూడా ఉన్నాయి దాదాపు. ఈ విధంగా హ్యూమనిటీస్, షేక్స్పియర్స్ లైఫ్ 4 వీక్స్. మనకి ఇష్టమైన కోర్సులు, చాలా రకాల కోర్సులు ఉన్నాయి. ప్రపంచంలో ట్రెండింగ్ కోర్సెస్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రెండింగ్, బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్ ఇవి, డిమాండ్ లేని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా ట్రెండింగ్ కానివి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్బి వారికి, జస్టిస్కి సంబంధించిన కోర్సులు, లాయర్లకు, ప్రతి ఫీల్డ్లో పనికొచ్చే వారికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియోలో చూపించడానికి ఈ కోర్సుకు సంబంధించి 1 వీక్ కోర్సు టోటల్లీ ఫ్రీగా ఉంది, అవైలబుల్ నౌ అంటే ప్రజెంట్గా మనం ఇప్పుడు చేయవచ్చు. ఈ 3 ఆప్షన్స్ చూసుకుంటే చాలు మనకు. ఈ విధంగా ప్రిడిక్షన్స్, దాదాపు జ్యోతిషానికి సంబంధించి రాబో కాలంలో ఏం జరగబోతుంది దానికి సంబంధించిన కోర్సు, దీన్ని ఒక్కసారి మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా ఇక్కడ కోర్సు పైన, మనకు కావాల్సిన కోర్సు పైన క్లిక్ చేస్తే చాలు. ఈ కోర్సును మనం 1 వీక్ డ్యూరేషన్లో చూడబోతున్నాము. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఆ కోర్సుకు సంబంధించిన ప్రిడిక్షన్ ఎక్స్, మనం సెలెక్ట్ చేసుకున్న కోర్సు ఇది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డ్యూ డ్యూరేషన్ మళ్ళీ ఒకసారి ఇవ్వడం జరిగింది, 1 వీక్ లాంగ్ ఉంటుంది. టైం టోటల్లీ 3 to 5 hours పర్ వీక్, వారంలో 3 నుండి 5 గంటలు, రోజు గంట సేపు చదివినా సరే, ½ hour అయినా సరే, 1 hour అయినా సరే, లేదా వారంలో 2-3 గంటలు మీ ఇష్టం. మీ యొక్క ఖాళీ సమయాన్ని బట్టి చదువుకోవచ్చు. సెల్ఫ్ బేస్డ్, ఎలాంటి ట్యూషన్ కానీ ఉండదు, సెల్ఫ్గా ప్రిపేర్ కావాలి. దానిలో కాంటెంట్ ఉంటుంది, లెసన్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, అవన్నీ చూడాలి. సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ సంబంధించి కోర్సు లాంగ్వేజ్ టోటల్లీ 99% దాదాపు అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఇక్కడ వీడియో స్క్రిప్ట్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంట్రడక్టరీ, ఈ విధంగా క్రెడిట్ సిస్టమ్, వెరిఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఈ EDX ప్లాట్ఫామ్ ద్వారా వెరిఫై సర్టిఫికేట్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు వేరే యూనివర్సిటీస్ కూడా చాలా రకాల కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. ఆ యొక్క సర్టిఫికేట్ను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ను పొందడానికి వెరిఫైడ్ సర్టిఫికేట్, నార్మల్ సర్టిఫికేట్ కాకుండా అథెంటిక్ యూనివర్సిటీ ద్వారా సర్టిఫై చేయబడిన వెరిఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ కొరకు కోర్సును బట్టి సర్టిఫికేట్ ఫీజును వసూలు చేయడం జరుగుతుంది. లెర్నింగ్ కానీ అడ్మిషన్ కానీ కోర్సు మొత్తం ఫ్రీగా ఉంటుంది. కానీ సర్టిఫికేట్ మన ఇంటికి రావడానికి, సర్టిఫికేట్ను మనం పొందడానికి, ప్రింట్అవుట్ తీసుకోవడానికి కంపల్సరీ ఫీజు చెల్లించాలి. ఈ విధంగా మనకి ఇష్టమైన కోర్సు, ఒకవేళ డ్యూరేషన్, ఈ వివరాలు అన్నీ చూసుకున్న తర్వాత టేక్ కోర్స్ ఇక్కడ క్లిక్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ కూడా మనం క్లిక్ చేయవచ్చు. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఎన్రోల్మెంట్ సంబంధించిన ఆప్షన్ వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న కోర్సు ప్రిడిక్షన్ X, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడతాయి. ఈ బాక్స్ను చెక్అవుట్ చేయాలి, క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎన్రోల్ స్టార్ట్ మెథడ్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనం క్లిక్ చేసిన నెక్స్ట్ డే నుంచి వీడియో స్టార్ట్ కాబోతుంది, ఈ లెసన్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి వీటికి సంబంధించిన ఇంకెవరైనా వివరాలు ఉంటాయి ఇక్కడ మనకు శాంపుల్ సర్టిఫికేట్ కానీ డీటెయిల్స్ చాలా వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నీ మీరు ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ లెంత్ 1 వీక్ ఉంటుంది, 3 to 5 hours వీక్, టోటల్లీ ఫ్రీగా ఉంటుంది. ఎలాంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు, ఈ కోర్సులో అడ్మిషన్ ఫీజు ఉండదు. కానీ ఇది ఇంపార్టెంట్, ఒక సర్టిఫికేట్ పొందడానికి $1885లో కన్వర్ట్ చేసినప్పుడు మనకు ₹1885 ఈ సర్టిఫికేట్ సంబంధించి. కొన్ని కోర్సులకు సంబంధించి 2000-3000 కూడా ఉండొచ్చు. సో డిపెండ్ అపాన్ ద సర్టిఫికేట్, ఆ కోర్సుకు సంబంధించి రూపాయలు ఉంటాయి. ఓన్లీ సర్టిఫికేట్ మనం పొందడానికి మాత్రమే ఈ అమౌంట్. ఎందుకంటే వెరిఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో దాని యొక్క రికగ్నేషన్ ఉంటుంది. మన బయోడేటాలో కూడా బాగా వెయిటేజ్ ఇస్తుంది ఆ సర్టిఫికేట్. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ హార్వర్డ్ ఎక్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఆ సర్టిఫికేట్ వస్తుంది. ఈ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్ పే చేసేస్తే మనకు ఈ విధంగా సైన్ చేసిన అథరైజ్ సిగ్నేచర్ సర్టిఫికేట్ మనకు అందివ్వడం జరుగుతుంది. సో దీని కొరకు మనము ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, హార్వర్డ్ యూనివర్సిటీలో మనము అడ్మిషన్ పొందాలంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఈ వెబ్ పేజ్ ఓపెన్ కావాలంటే కంపల్సరీ మనము గూగుల్లో online-ONLINE ఈ విధంగా వస్తుంది, -learning ఇక్కడ చూడవచ్చు మీరు, ఆన్లైన్ లెర్నింగ్ ఈ విధంగా .edu ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆటోమేటిక్గా కోర్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ వెబ్ పేజ్లోకి మనం లాగిన్ కావచ్చు. డైరెక్ట్గా ఆన్లైన్ కోర్సెస్ online-learning.edu హార్వర్డ్ తర్వాత .edu ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ విధంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేసేస్తే మనకు ఆన్లైన్ సంబంధించిన కోర్సుల వివరాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వెబ్ పేజ్లో మనకు ఇష్టమైన కోర్సును మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇష్టమైన సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇంటి వద్దే ఉండి సర్టిఫికేట్ను పొందడానికి టెక్నికల్ సర్టిఫికేట్లు కూడా బాగా పనికొస్తాయి, స్పెషల్లీ ఇంజనీరింగ్ కానీ సైన్స్ వారికి. ఒకసారి ట్రై చేసి చూడండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.